దత్తపుత్ర పక్కన పెట్టి ఉత్తుత్తిపుత్రుడు ఉన్నాడు ఇంకోటి పొప్పుగాడి ఇడికి, ఈ 420 గాడికి, వాడిని పట్టుకొచ్చారు లైన్కి. వాడేముంటాడండి, నిన్న ముఖ్యమంత్రి పిల్లి నా కొడుకు అంట, ప్యాలెస్ పిల్లి నా కొడుకు, ముఖ్యమంత్రి అని చెప్పి వాగి నా కొడుకు ఎవడు? ఇప్పుడు వాడు వాగుతాడు, నేనేమన్నా మారితే మేం బూతులు తిట్టామని చెబుతారు. అంటే మా ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి, ఈ పనికి మాలిన పొప్పు నా కొడుకు, ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు. ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి. లోకేష్ గారు ఏం తిట్టాడు, పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు, కొడాల నాని ఏం తిట్టాడు, జోగి రమేష్ ఏం తిట్టాడు, పేరు నాని ఏం తిట్టాడు, దీని మీద డిబేట్ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద డీబీటీ ద్వారా బటన్ నొక్కి 179,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద, ఇంటింటికి ఇచ్చేటువంటి హౌసింగ్ మీద, వీటి మీద ఏడు మీద డిబేట్ జరగకూడదు. నాడు నేడు మీద ముఖ్యమంత్రిని పట్టుకునే ప్యాలెస్ పిల్లి నా కొడుకు అంటాడు ఈ పనికి మాలినటువంటి పొప్పుగాడు 210 గాడు. వీడికి జయంతికి వర్ధంతికి తేడా తెలదు, ప్రాబ్లం లేదు. జయంతికి వర్ధంతికి తేడా తెలకపోతే, ఎందుకంటే చనిపోయిన రోజు వెళ్ళి వర్ధంతి శుభాకాంక్షలు అంటాడు కాబట్టి, వీడు పిచ్చినా కొడుకు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. దానివల్ల ఆడికి ప్రాబ్లం లేదు. ఆడి పిచ్చినా కొడుకు కాబట్టి పిచ్చినా కొడుకు అనుకుంటారు, ఆడికేమీ ప్రాబ్లం లేదు. ఆ సంగతి ఆడి బాబుకు కూడా తెలుసు. అందుకే ఈ పిచ్చినా కొడుకు పనికి మాలిన పొప్పుగాడిని పక్కన పెట్టి దత్తపుత్రుని తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వెళ్ళి బూటులు నాకుతున్నాడు హోటళ్ళకి వెళ్ళి ఈ 420 గాడు. అయితే వర్ధంతికి జయంతికి తేడా తేలకపోతే ప్రాబ్లం లేదు, కాదు పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుద్ది? పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుద్ది? ఆహారం అవుతాడు పులికి. జగన్మోహన్ రెడ్డి పిల్లి కాదు, పనికి మాలిన కొడక. జగన్మోహన్ రెడ్డి గారు పులి. జగన్మోహన్ రెడ్డి గారి పులి కాబట్టే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు. పిల్లి పిల్లి అనుకునేట్టాకి నువ్వు తిరుగుతే గుడ్డినా కొడుకులాగా నేను ఆహారంగా తినేసాడు. పనికి మాలిన దద్దమ్మ అయ్యో ఈ రాష్ట్రంలో పనికి మాలినటువంటి కొడుకు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. చంద్రబాబు కూడా కోరుకుంటున్నాడు. నువ్వు పనికిరాని సొంతవే, దద్దమ్మవే, చవటవే కాబట్టి వెళ్ళి ఎవడో బూట్లు నాగుతున్నాడు పక్క పార్టీల బూట్లు నన్ను గెలిపించమని చెప్పి. 75 సంవత్సరాల వయసులో నీలాంటి దరిద్రుడు ఉండబట్టే, నీలాంటి పిల్లి నీబోటి సొంత నీబోటి 210 గాళ్ళు ఉండబట్టే నువ్వు పనికిరానటువంటి సొంతమని చెప్పే హోటల్కి వెళ్ళి పక్క పార్టీల బూట్లు నాకు వచ్చాడు నీ అయ్యా. నీకు సిగ్గు శరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కిటికీలకు చేతులు పెట్టండి. వీడు ఉన్నాడు ఆ కిటికీల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాయంటే వీడు కారులో ఉన్నాడా లేకపోతే బయట నిలబడి కిటికీల దగ్గర నిలబడి చూస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు కాళ్ళు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు. ఎక్కడైనా చేతులు ఊపుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు చిన్నాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. కారులో ఉన్నా డయాస్ ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఊపుతున్నటువంటి వీడియోలు ఎన్ని చూపించగలవు నువ్వు? చేతులు ఊపుతాడండి జగన్మోహన్ రెడ్డి కిటికీలకే. వీడు అద్దం ముందు నుంచొని వీడు దేవుడు ఊపుకుంటాడు ఈ పనికి మాలిన పొప్పుగాడు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఏది పడితే అది మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు బయటికి రాకూడదు, వాటి మీద డిబేట్ జరగకూడదు. పవన్ కళ్యాణ్ తిట్టిన బూతుల మీద, లోకేష్ తిట్టినటువంటి బూతుల మీద, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటో రెండో తిడితే మేము 10 మంది వచ్చి మేము తిడతాం కాబట్టి మేము తిట్టినటువంటి బూతుల మీద డిబేట్లు చేసుకోవాలి. ఈ పనికి మాలినటువంటి 420 మీడియా